పప్పాకి మమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పావా? థ్యాంక్ యూ జును. గూగుల్ పే ఫోన్ పే చేయగా? నేను తీసుకుంటానే తెలియదు, ఆయన వేస్తూనే ఉన్నాడు. ఆయన చూపించే దానికి నేను తీసుకోవాలని అటెంప్ట్ అయిపోయింది, బయటకు వచ్చేసరి మంజు కూడా ఒకటి సెలెక్ట్ చేశాం. మొత్తానికి బాగుందా? దొరికిందా? లేకుంటే ఉందా? అది కనిపిస్తుంది. బాగుంది, నిజంగా బాగుంది. సో ఫైనల్లీ నేను జ్యువెలరీ షాపింగ్ చేసేసా. వద్దు 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 అనుకుంటూనే చేసేసా. యాక్చువల్లీ 8,000 అయితే బారమాడి బారండి అంటే 4,500 స్టార్ట్ చేశారు. నేను 5 కంటే తగ్గేదే లే అని చెప్పా, బట్ 5,500కి క్లోజ్ చేశారు. పాపం ఎంత సేపటి నుంచి చూపిస్తున్నారు, అందుకని తీసేసుకున్నాను. అంటే ఎలాగా చుట్కీకి ఒకటి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ లాగా అయితే చాలా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. సో ఇది నా కలెక్షన్, ఆల్రెడీ వేసుకొని చూపించాను కదా, అవే తీసుకున్నాను. చాలా బాగుంది. హాయ్, వీడియో మధ్యలో నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఈ బిజీ డేస్లో సో మనం చాలా బిజీగా ఉంటున్నాం, వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అండ్ చాలా టైర్డ్ అయిపోతున్నాము. సో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ నిద్ర లేకపోవడం, స్లీప్లెస్ నైట్స్. సో ఈ టైర్డ్నెస్ వల్ల, ఈ స్లీప్లెస్ నైట్స్ వల్ల సో ఎక్కువ కూడా ఫేస్ చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా డల్గా కనిపించినంతా కూడా ఏంటంటే ఐస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి. సో ఐస్ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే స్కిన్ లో ఈ మెలనిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ మెలనిన్ వల్ల డార్క్ సర్కిల్స్ రావచ్చు, ఆర్ స్ట్రెస్ వల్ల రావచ్చు, పొల్యూషన్ వల్ల రావచ్చు. అండ్ మెయిన్గా స్ట్రెస్తో మనకి ఎక్కువ స్లీప్లెస్ నైట్స్ అంటే ఎక్కువ నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ డార్క్ సర్కిల్స్కి మమ ఎర్త్లో బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ క్రీమ్ ఉంది. నేను ఇది యూస్ చేస్తున్నాను, నాకైతే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ క్రీమ్ డేలో ట్వైస్ యూస్ చేయాలి, మార్నింగ్ అండ్ నైట్. సో మార్నింగ్ మేకప్కి ముందు అప్లై చేసుకోవచ్చు, సన్ స్క్రీన్ లోషన్ కంటే ముందు అప్లై చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు కళ్ళ కింద అప్లై చేసుకుని సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవాలి. మమ ఎర్త్ బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ ఐ క్రీమ్. సో ఇందులో గుడ్నెస్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, క్యూకుంబర్ ఉంది అండ్ డేజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దీనివల్ల ఐస్ కి మంచి రీజనరేట్ అవుతుంది. క్యూకుంబర్ ఎక్స్ట్రాక్ట్ లో వైటమిన్ సి ఉంది. సో ఇది ఏంటంటే మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది స్కిన్ లో, అండ్ స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. డేజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్, సో ఈ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, మనం బయట తిరుగుతూ ఉంటాం కదా, సో దానివల్ల మన స్కిన్ మీద ఏమైనా డార్క్ స్పాట్స్ వచ్చినా కూడా అవి రిడ్యూస్ చేస్తుంది అండ్ ఇట్స్ న్యాచురలీ ఎక్స్ఫోలియేట్స్ ఆ స్కిన్. మమ ఎర్త్ బై బై డార్క్ సర్కిల్స్ ఐ క్రీమ్ సో అండర్ ఐ స్కిన్ ని నరిష్ చేస్తుంది అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, డర్మటాలజికల్లీ టెస్టెడ్, టాక్సిన్ ఫ్రీ
అండ్ క్రియాలిటీ ఫ్రీ. సో మీరు మమా ఎర్త్ బై బై డార్క్ సర్కిల్స్ ఐ క్రీమ్ తీసుకోవాలి అని అనుకుంటే మమా ఎర్త్ సైట్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకాలో అవైలబుల్లో ఉంది. మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకోవాలి అని అనుకుంటే లాస్ట్ ఇయర్ 2021 ఈ కోడ్ కనుక యూస్ చేస్తే యూల్ గెట్ 20% డిస్కౌంట్ అండ్ మమా ఎర్త్ యాప్ కూడా ఉంది. ఈ యాప్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో మమా ఎర్త్ యాప్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఇలా న్యూలీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏ ప్రోడక్ట్స్ లాంచ్ అయినా మనకి ముందే తెలుస్తుంది అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో హరీ అప్ గైస్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ షాల్స్ వచ్చాయి, షాపింగ్ చేస్తున్నాను. బట్ చూడాలా వద్దా, బేసిక్ నాకు వాటిలో ఐడియా లేదు, కానీ ఏదో ఒక పేరు చెప్పారు మాత్రం అది చాలా బాగుంటుంది అని చెప్పారు. సో బుజ్జి ఏంటి అందులో ఏదో క్లాత్, పష్మినా ఊల్ అంట. సో అది చాలా బాగుంటుంది, చాలా అంటే థిన్ గా ఉంటుంది క్లాత్, అది తీసుకోండి చాలా వార్మ్ గా ఉంటుంది అని చెప్పారు. సో దీని గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ చూసి తెలుసుకుంటాను ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో చాలా మంది చాలా లిస్ట్ చెప్పారు, నాకు స్వెటర్స్ కావాలి, నాకు షాల్స్ కావాలి, నాకు జ్యువెలరీ కావాలి. సో బేసిక్గా ఇక్కడికి వచ్చింది నేను అంటే వాళ్ళకేం తీసుకెళ్ళాలి, వీళ్ళకేం తీసుకెళ్ళాలి, అందరు గుర్తొస్తున్నారు నా మైండ్లో, లిస్ట్ చెప్పారు కదా గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా స్క్రీన్ కలర్స్ కదా. ఇదంతా తిన్నగా ఉందో కానీ వార్మ్ గా ఉంది, బాగుంది. ఇది చలిని ఆపుతుందా అని డౌట్ వస్తుంది, కానీ వార్మ్ గానే ఉంది, బాగుంది. ఇదే పష్మినా క్లాత్ అండి, పష్మినా ఊల్ అంటే ఇదే అనుకుంటాం అండి. సరే ఎట్లా టిష్యూ లాగా ఉంది అసలు, తక్కువ ఇంత టిష్యూ లాగా ఉంది, సో వార్మ్. చూద్దా, ఇన్ని చూసినాను బట్ దీని గురించి నాకు అంత తెలీదు. రేపు ఎల్లుండి కూడా చూసి ఎలాగో 4 రోజులు ఉంటున్నాం కదా, త్వరగా తొందరపడి ఏది కొనకూడదు, జ్యువెలరీ కొన్నట్టు. ఈరోజు జ్యువెలరీ, రేపు షాల్స్, అలాగా తీసుకుందాం. ఒకేసారి అన్నీ వద్దు. ఓకే, నా సెలెక్షన్ బాగుందా, మీకు నచ్చిందా, రేపు ఏం చేయబోతున్నాము అనేది రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇవి నేను కొంటానా లేదా అనేది రేపు చెప్తాను. పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలి, కూరగాయలు మార్కెట్కి వెళ్ళాలి, మనం 5 రోజులు ఉండాలి కదా, కూరగాయలు ఉండడానికి వెళ్ళాలి, అంతే కదండి. మన హైదరాబాద్ లో కూరగాయలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎంత ఉన్నాయి, ఒకసారి రాలేదు లాస్ట్ ఇయర్. కూరగాయలు కొనడానికి వెళ్తున్నాను. అరే, కూరగాయల మార్కెట్ ఇక్కడ వాటర్ లో బోట్ లో కొంటారు, బోట్ లో అమ్ముతారు, అది కొన్ని తీసుకోవాలి, వండుతుంది బాబు ఇంట్లో. ఈ మ్యాగీ కూడా బయట ఒక షాప్ ఉంది, కాకపోతే బోట్ వేసుకొని వెళ్ళి అక్కడ తినేసి మళ్ళీ బోట్ వేసుకొని రావాలి. ఆ బోట్ అన్న లేడు, మార్నింగ్ వస్తారు వరకు. ఇప్పుడు మిడ్ నైట్ లో తినాలనిపిస్తే ఇది హైదరాబాద్ కాదు, కారు వేసుకున్నట్లు.